హై వ్యూవర్స్, గతంలో నేను ఎన్నో సందర్భాలలో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తూ ఉన్నా, భవిష్యత్తులో ఈ చెప్పాల్సిన అవసరం లేకుండా చూసుకోండి. మన ఇంట్లో పిల్లలు మొబైల్ ఫోన్స్తో ఏం చేస్తున్నారు ఏంటి ఒకసారి మీరు గమనించండి. రాజస్థాన్లో అల్వార్ ప్రాంతంలో 15 సంవత్సరాల పిల్లాడు, వాళ్ళ నాన్న ఆటో డ్రైవర్, వాళ్ళ అమ్మ వచ్చేసి వేరే వాళ్ళ ఇంట్లో మేడ్ అన్నట్టుగా అనుకోవచ్చు, లేదా డొమెస్టిక్ వర్కర్ అన్నట్టుగా అనుకోవచ్చు, చేదోడు వాదోడుగా వేరే ఇంట్లో ఉంటూ ఉంటారు. సో వీడొచ్చేసి ఇంకా స్కూల్కి వెళ్ళి వెళ్ళక ఇంట్లో మొబైల్ ఉంది కదా, స్మార్ట్ మొబైల్, ఇక దాంతో పబ్జీ గేమ్లు, ఫ్రీ ఫైర్ గేమ్లు, ఇంక ఇటు ఇష్టమాట చెలరైపోతాడు గేములతో. అవి ఇంట్లో వాళ్ళు గమనించి వాడిని ఆడిని కూడా జాగ్రత్తగా దూరం పెడతా ఉన్నారు మొబైల్. మరలా మధ్యలో నిద్రలో కూడా లేచెళ్ళి ఎప్పుడు వీలైతే ఇంకప్పుడు మరలా ఆడతాం మొదలెట్టున్నాడు. ఎంత దూరం వచ్చిందంటే నిద్రలో మధ్యలో పిచ్చి పిచ్చి అరవటాలు, నిద్రలో ఉండి నొక్కటాలు, నిద్రలోనే ఏదో చేయటాలు, ఏదో చేస్తూ ఉన్నాడు. వీళ్ళకి భయం వేసింది, భయం వేసి నేరిపోయినటువంటి ఆసుపత్రి పట్టుకెళ్తే కష్టం బాబు, కొంచెం పిచ్చెక్కింది, జైపూర్ ఉన్నటువంటి మానసిక వైద్యశాలకు పట్టుకెళ్ళండి అన్నారు, మెంటల్ హాస్పిటల్ పట్టుకెళ్ళండి అన్నారు. ఆడికి తీసుకెళ్ళి చూపు చేస్తే వీడి సమయానికి తిండి తినక, నిద్రపోక, ఎప్పుడు చూసినా ఇవే ఆటలు ఆడుతూ 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 బ్రెయిన్లో ఉన్నటువంటి సిస్టమ్ అంతా కూడా దెబ్బతినేసాను. వీడిని నార్మల్ అవ్వండి చాలా టైం పట్టింది అని చెప్పేసి అక్కడ కొద్ది రోజులు ఉంచి ఆ తర్వాత ఈ అల్వార్లోనే మానసిక వైద్యశాల ఉంటే అక్కడికి పంపించేశారు. వీళ్ళ దగ్గర డబ్బు లేదు పాపం పేదవాళ్ళు, ఇంక గవర్నమెంట్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్లు అవి నడుస్తూ ఉన్నాయి, ఇప్పుడు నెమ్మదిగా రికవర్ అవుతూ ఉన్నాడు, కొంచెం టైం అయితే పట్టిద్ది అని అంటూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ అమ్మ పనులు మానుకుందా, వాళ్ళ నాన్న పనులు మానుకున్నాడా, ఈ పనికి మళ్ళీ స్కూల్లో మానేశాడా, ఏది ఎంత అంటే ఫోన్లు వాళ్ళ. సో మీకు అర్థమైందా, నేను 100,000 సార్లు చెప్పా, ఈ కాలపు యువత ఫోనులతో కనుక కాలం గడుపుతున్నట్టయితే ఆ పాపం అంతా కూడా అమ్మా నాందే, అమ్మా నాందే అని బొక్కలో వీడియో గేమ్లు అడగాలి. అవి ప్రశాంతంగా బయటికి వెళ్ళి పిల్లలతో ఆడుకోక, చక్కగా ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉన్నట్టు ఉంటుంది, మైండ్ షార్ప్గా ఉండిద్ది, బిందాస్గా ఉంటారు. ఏముంది అసలు ఈ మొబైల్స్లో గేమ్లు గేమ్లు తామంటారు, కంటి చూపు పోయి బ్రెయిన్ దెబ్బతిని లేని కొత్త రాగాలు వచ్చి. సో ఇప్పటికైనా సరే మీ పిల్లలు వీడియో గేమ్లు ఆడుతూ ఉంటే చేజేతులారా వాళ్ళు త్వరలో అనారోగ్యం బారిన పడబోతుందని చెప్పేసి గుర్తుంచుకోండి.